ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారండి? జగన్ గారేనండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే అతనికి అక్కడ చాలా వాల్యూ ఉంది. చంద్రబాబు నాయుడు తుడుచుకుపోయిండు మొన్న ఎలక్షన్లలో, కార్పొరేట్ ఎలక్షన్లలో ముగ్గురు గెలిచిండు, మొత్తం సీట్లు జగన్ గారు కొట్టేసిండు. పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఈసారి ఆయన వస్తారు అంటున్నారు. నువ్వు ఇచ్చిపెట్టి అది పట్టుకో రెండు చేతులతోటి. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ద వేస్ట్ అండ్ వేస్ట్ క్యాండిడేట్. వై నీ అన్న పార్టీ పెట్టి ఏం బీకిండు, నువ్వు పార్టీ పెట్టి ఏం ఎక్కుతోబే? నా కొడుకులారా గుండా నా కొడుకు, పవన్ నా కొడుకు. అరే మా తెలంగాణ గురించి నీకు తెలుసారా జడ్జరిక? నా కొడక జగన్ గారినే కారప్పొడి పోసుకొచ్చాం మహబూబాద్లో. అర్థమైందా? తెలంగాణ కారం ఎక్కువ తింటావురా సాలే, నీలాగా ఇంతింత బుడ్డలు పెట్టుకొని ఉన్నాం ఆంధ్ర వాళ్ళం. మేం మొగలంబే, ఎవడొచ్చినా తట్టుకుంటా. అన్నిట్ల ఫస్ట్ తెలంగాణ. నక్సలైట్ రౌడిజం, దానం ధర్మం ప్రతి దానికి తెలంగాణ ఫస్ట్ రా. బట్టే బాస్ నా కొడక. చంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు, వేస్ట్. లోకేష్ గారికి వాడు ఏదో చేసుకున్నాడు. అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి పార్టీని మొత్తం ముంచేస్తారు. దట్ ఈస్ ద మై ప్రామిస్ యార్. చంద్రబాబు కలిసి పోటీ చేస్తా కదా, లే వేస్ట్. వాడు వీడు ఇద్దరు కలిసి అనుకో ఆంధ్ర అట్టడుగునా పోతుంది. వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తీసిండు, తర్వాత 108 తీసిండు. ఈ రెండింటి వల్ల ఎంతమందికి లాభం తెలుసా? కొన్ని లక్షల మంది పిల్లలు బతికిందండి, నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల. అందువల్ల వైఎస్ఆర్ అంటే నేను అభిమానం. నీ ముసి ముసి నవ్వులను దోసిల్లో. మీకు ఇల్లులు ఇచ్చిన సీనియర్ అంటే నచ్చలేదా? ఎవడు ఇల్లులు ఇల్లులు ఎవడు ఇచ్చిండు సీనియర్ అంటే? బూతులు బూతులు వస్తాయి, సీనియర్ అంటే గారు కాడు ఎవడయా? ఎవడు సీఎం తెలియదా నీకు? వాడు గ్రేట్. మరి ఎవరు తెలియదంటావే? ఎన్టీఆర్ దా గ్రేట్ సీఎం, మాజీ పార్వతమ్మ మొగుడు గ్రేట్. వాడు చేసిన తప్పు ఒక్కటే, ఏ సీఎం భార్యను పట్టుకొని దేశాలు తిరగలే. వాడు ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి సంకల పెట్టుకొని దేశాలు తిరిగిండు. వాడు శివుడైండు, ఈమె లక్ష్మీపార్వతి ఒక పార్వతి అయింది. జగన్ పరిపాలనలో మీకు బాగా నచ్చిందండి? ఏ సీఎం కానీ కాకముందు కానీ అయినాక కానీ ఇంటికి పోయి వాళ్ళ నాన్న చచ్చిపోతే 100 రూపాయలు ఇచ్చిన దానవుడు అండి. ఎవరు? జగన్ గారు. ప్రతి వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు హార్ట్అటాక్ వచ్చి చచ్చినా ఎట్లా చచ్చినా ఇంటింటికి పోయి 100 రూపాయలు ఇచ్చిండు. అర్థమైందా? అందువల్ల అతను ఎవడు పవన్ కళ్యాణ్ ఎవడికి రైతులకు ఇస్తున్నాడు కదా, ఎందుకు ఇస్తాను? ఎందుకు ఇస్తాడు వాడు? ఎందుకు ఇచ్చిండు జగన్? ఎందుకు ఇచ్చిండు? వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇచ్చిండు. వీడు ఎందుకు ఇస్తాడు? రైతులు నష్టపోతున్నారు కాబట్టి. వీడి దరిద్ర రైతులు వేస్ట్ చేయకుండా టైం. నా మెంటల్ అస్సలే సర్కాయించినది. అర్థమైందా? ఓకే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, దాని మీద ఇద్దరు కలిసిననుకో ఆంధ్ర నమ్మేస్తారు, ఆంధ్ర నమ్మేస్తారు. కానీ తెలంగాణకి వచ్చిననుకో నరుకుతాం చంద్రబాబు నాయుడు. జగన్కి 175 సీట్స్ వస్తున్నాయి అంటున్నారు. ఎక్కువ వస్తాయి. సరే, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ.